గుంటూరులో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్ రాబోయే రోజుల్లో ఏపీని మరింత అభివృద్ది చేస్తామన్నారు. అన్ని రంగాల్లో ఏపీ దూసుకు వెళ్లేలా పక్కా ప్రణాళికలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి అహింసానే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు. ప్రజలు ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కలల్లో ఆనందం కనిపిస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు. అనవసరమైన రూల్స్తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్టు చేయం. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేశాం. ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. దాంట్లో భాగంగా 16347 పోస్టులు భర్తీ చేసే డిఎస్సి కూడా మేము ప్రకటించాం. పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము. మొన్న జరిగిన